ఈ మధ్య 50 రూపాయలు పెట్టి పాలకూర కొన్నా ఇద్దరికి రావట్లేదు, ఎవరి ముక్కులో పెట్టాలన్నట్టు ఉంటుంది. ఆ పాలకూరని ఎక్కువ ఒదిగేలాగా డిఫరెంట్ టేస్ట్తో పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 50 రూపాయలు పాలకూర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని సాధ్యమైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఈ సైజు 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ కూడా 2 వాడండి. ఈ ఆనియన్సే మనకి పచ్చడిని ఒదిగించడానికి దోహదం చేస్తుంది. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ముందుగా వేయించుకోండి. ఇవి కాస్త వేగినాయి అనుకున్నాక అప్పుడు 4 చల్లమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు. ఈ పచ్చళ్ళలో టేస్ట్ హైలైట్ దీని ద్వారే వస్తుంది. ఈ చల్లమిరపకాయలు ఖచ్చితంగా వాడాలి. సో వీటిని కూడా చక్కగా వేయించేసుకొని వేగిన వాటిని తీసేసి పక్కన పెట్టేసి చల్లారబెట్టండి. సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే మన ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగంత చింతపండు వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతకంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చల్లారిపోయిన మన దినుసులు ఉన్నాయి కదా, వాటిని జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ అయిన దాంట్లో వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి గిరమనిపించండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తారింపు దినుసులు అన్నింటినీ వేసేసుకొని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి తురుము కూడా వేసుకొని వేగినాక 1 ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు వేసుకొని చిటపటా అన్నాక అప్పుడు తరుక్కున్న పాలకూరను కూడా వేసేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసి దీంట్లో అంతా కలిపేసేసి పాలకూర చక్కగా ఉడికేలాగా ఉడికించుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు పాలకూరని బాగా ఉడికించుకోండి. ప్యాన్లో మొత్తం గ్రేవీ సెపరేట్ అవుతుందంటే ఇంకా మొత్తం కుక్ అయిపోయినట్టు సైన్ అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇది రైస్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు, అండ్ జొన్న రొట్టెతో కూడా సూపర్బ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక టేస్ట్ చేసేద్దామా? అమ్మో, చేయకుండా ఎలా ఉంటాం. డిఫరెంట్ ఫ్లేవరు. మనం అది చల్లమిర్చి వేసాం కదా, బ్రహ్మాండంగా ఉంది అసలు నిజంగా. ఇంత బాగుందా బా, చాలా డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి.